లారీ కింద నమ్మకం ఎంత లేడు, ఈ లారీ నా పేట వెంట చూసి వాళ్ళు అనాలి. ఏ మాస్టర్ గురించి నీకు తెలీదు, మొన్న గూడ్స్ ట్రైన్ ఆపాడు తెలుసా? గ్రాఫిక్స్ లో గూడ్స్ ఏంట్రా, ఫ్లైట్ కూడా ఆపేస్తాను నేను. అంటే ఇది గ్రాఫిక్సా? ఫిక్స్, ఇది గ్రాఫిక్స్. మనిషి అయినా ఈజీగా వస్తాడా, అది కూడా సీజీయా. లీడ్ మాస్టర్ ఏంట్రా, టీ మాస్టర్ లో ఉన్నాడు. మాస్టర్, అంత పెద్ద లారీని లెఫ్ట్ హ్యాండ్ తో ఎలా లాగేశారు మాస్టర్? బాబోయ్, మానవత్వం నాకు అమాయకత్వం కలిసినటువంటి ఒక రకమైన మనస్తత్వం దీనిది. ఎమ్మ ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవుతుందంటే, అదే నేను చైనాలో ఉన్నప్పుడు కోరితే చైనా వాళ్ళు పడిపోయి తెలుసా, ఆ తర్వాత నా విగ్రహం పెట్టుకొని గోడమల్లి కట్టి. ఇప్పుడు చెప్పండి, నీకు అసలు క్లాస్ జరగడం ఇష్టం లేదు కదా? అంటే మనం మాస్ కదండి, క్లాసులు పెద్దగా ఎక్కవండి. సెన్స్ ఉందా? లైసెన్స్ కూడా ఉందండి. నేను సెన్స్ అంటే, నువ్వు లైసెన్స్ అంటావేంటి? అంటే సెన్స్ లేకుండా లైసెన్స్ ఎవరు కదండి. నాన్సెన్స్. ఓ, నాన్నకి సెన్సా? ఆయనకి కూడా ఉందండి. తగిలించండి. పిచ్చుకా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీకు ఆల్ అవుట్ అవసరం లేదని అర్థమైంది మాస్టర్. ఏ, దీనికి షార్ట్ కట్లు లాంగ్ డ్రైవ్ లో అర్థమయ్యేటట్లేదు, డైరెక్ట్ గేర్ వేసేసిందే. ఇది కత్తనుకున్నావా? కాదు, మా వంశానికి అగరబత్తి. ఒకనకొప్పుడు చైనాలో జనాలు డెంగ్యూ వ్యాధికి భయపడి ఇళ్లలో నుండి బయటికి రాని రోజులవి. మా తాతగారి కత్తి భుజానేసుకెళ్లి లక్ష దోమల తలలను నరికి చైనా ప్రజల ప్రాణాలు కాపాడుతుండగా ఒక చిన్న దోమ ఆయన మెడ మీద వాలింది. ఆ దోమ తల నరకబోతూ మా తాత తల కూడా నరికేసుకున్నాడు. దాంతో దోమలు, మా తాత, డెంగ్యూ మూడు అలౌట్. అందుకే దోమలు చంపే కంపెనీ ఆ అలౌట్ అని పేరు పెట్టుకుంది. మీరు కూడా పంచేశారు స్వామి. పుట్టినప్పటి నుంచి పంచులు వాడుతున్నాం, ఆ మాత్రం పంచలేలేమేంటి. పప్పా, ఈ పాపే నా భక్తురాలు సహస్ర. స్వామి, పార్వతి మేడం రాలేదా? ఏదో ఒకటి చెప్పరా. మమ్మీ సిన్సియర్ గా సీరియల్ చూస్తుంది, డిస్టర్బ్ చేస్తే సీరియస్ అవుద్దని సైలెంట్ గా వచ్చాం. మీకు కూడా స్టార్ కనెక్షన్ ఉందా? స్టార్స్ మధ్యలో ఉంటున్నాం, మాకు స్టార్ కనెక్షన్ ఉండదా? మీకు జస్ట్ టాటా స్కై, మాకు టోటల్ స్కై. సింహానికి జింక అడ్రస్ దొరకనంత వరకే సైలెన్స్. ఒక్కసారి దొరికాక వైలెన్స్. నేను కాల్చడం మొదలు పెడితే శ్మశానంలో శవాలు కాల్చడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పటికే 999 ఎన్కౌంటర్లు చేశా. అదేదో ఎంఆర్పి రేట్ చెప్పినట్టు చెప్తాడేటి. వీడిది కౌంటర్ అయితే నాది ఎన్కౌంటర్. నేను ఫామ్ లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే కామా ఉండదు. ఫుల్ స్టాప్. ఒక్కసారి నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్ కే డైలాగులు ఉండవు, ముక్కి పారేస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. అల్లా టప్ప కాదు, కట్టప్ప, కటకటాల కట్టప్ప. చూడప్ప సిద్ధప్ప, సింహానికి బీపీ ఉంటది, నీకు టోపీ ఉంటది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎవడ్రా నువ్వు? మేజర్. అంత రియాక్టర్ ఏంటి, 18 ఏళ్ళు దాటితే ఎవడన్నా మేజరేగా? మేము ఇంకా మిలిటరీ మేజర్ అనుకున్నావా? మీరన్నీ అలాగే అనుకుంటున్నారు. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఇదా క్లారిటీగా చెప్తాను. ఏంటి రా ఇది? అల్లం టీ సార్. బెల్లం టీ లా ఉంది, మీరు తాగండి. అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఓ 1/2 లీటర్ పాలు తెచ్చి పొయ్యి మీద పెట్టి దాంట్లో కూసింత చక్రా గోల్డ్ టీ పొడి వేసి చక్కెర వేసి బాగా మరిగించి చిన్న అల్లం ముక్క దాంట్లో వేసి పాలు పొంగించి కప్పులో పోసి తాగితేరా, వాళ్ళ కప్పు కొట్టినంత ఆనందంగా ఉంటుంది. అవును, ఇంతకుముందు ఏదో నిజం చెప్తాను. ఓ, అదే నిజమంటే పవ నిజం, పవ నిజం అంటే నిజం. అది కాదు, ఏదో నిజం చెప్తానన్నావు కదా. ఓ, అదే టీ గురించి వీడికి క్లారిటీగా చెప్పేశా.
రైల్ ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, ఫైర్ ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, నేను కొడితే సౌండ్ ఎలాగే ఉంటుంది? నేను ఎవరో తెలుసా? నీకు తెలీదా? నన్ను అడుగుతున్నా ఇలా చక్కగా మాట్లాడతాడా? అంటే కాల్ జారి కింద జారి పడితే ఇలా మాట్లాడతారా? అంటే జారిన థర్డ్ ఫ్లోర్ రా మరి. థర్డ్ ఫ్లోర్ అంటే రీజనబుల్. టీ మాస్టర్ గా నీకు మంచి టీ దేనా? ఎదవ్వాట నువ్వు ఇలా పోరా, నీ పెట్టుడు మీసం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎవరికి ఫోన్ చేసినా వాడికి బ్యాడ్ మార్నింగ్. ఈ కట్టప్ప పేరు చెప్తే పిట్టలు కూడా నీళ్లు తాగవు. పేరు చెప్తే ఎందుకు తాగుతాయండి? దాహం ఎత్తే తాగుతాయి. ఎక్కడున్నారా? ఇంట్లోనా? కొంప తీసి మీరు వస్తారేమో. రాకండి, కొంపలో ఎవరు లేవు కదండి. మరి ఎక్కడున్నారు? పొద్దుటే లేచి మగోళ్ళు అందరం వాకింగ్ కానీ బయలుదేరి జాగింగ్ చేసుకుంటూ ఇప్పుడు మీతో ఫోన్ లో టాకింగ్ చేసుకుంటూ ఓ బజార్ లోకి ఎంటర్ అయ్యండి. ఏ బజారు? అడ్రస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది, మీకు దారి కష్టం. వైజాగ్ లో మాకు తెలియని దారులు లేవు, తిరగని బజార్లు లేవు. ఇంతకు ఎక్కడున్నారా? మా ఇంటికా నుంచి ఈస్ట్ కి బయలుదేరి ఎగ్జాక్ట్ గా రైట్ టర్న్ తీసుకుంటే మీరున్న బజార్ వస్తుందా? చైనా బజార్ వస్తుంది. వెంటనే యూ టర్న్ తీసుకోండి. చేపల బజార్ వస్తుందా? ఓ పాతి కేజీలు చేపలు తీసుకురమ్మంటావా? వెజిటేరియన్స్ చేపలు తినచ్చా అండి? అయినా ఇలా రిటైర్ అయిన రౌడీలు మధ్యలో సెటైర్ లేని తప్ప దేనికి పనికిరారు. నువ్వు ఇలాంటి ఉల్ఫా బ్యాచ్ తో తిరగడం మానేసి నా లాంటి కుంకు బ్యాచ్ తో తిరిగావనుకో, జీవితంలో పైకి వస్తావు. సోదా పెళ్లి సోడా తీసుకున్నా. సోడా తీసుకురావడానికి నేను సోడా మాస్టర్ కాదు, టీ మాస్టర్. ఇడు మళ్ళీ టీ మాస్టర్ అయిపోయాడు. సరే టీ తీసుకురా. అలా అన్నావు బాగుంది. స్ట్రాంగ్ గా లైట్. ఏదో ఒకటి తేరా. ఏదో ఒకటి కుదరదు, ఏదో ఒక్కటే. సరే పోయి తేరా. ఓకే పోతా గానీ అన్నా, ఇందాక మీకు విషయం చెప్దామని వచ్చానుగా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంట్లో పాల ప్యాకెట్లు అయిపోయాయి. పోతే అలాగే ఆవు పాల, గేదె పాల, చిరో పాలు, పిల్లి పాలే కరెక్ట్.